హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని కూడా టచ్ చేయండి. ఈరోజు లాంగ్ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలాంటి పఫ్ హ్యాండ్స్ అన్నమాట. ఓకే, నేను ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకున్నాను. కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మీ హ్యాండ్ టోటల్ హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ హ్యాండ్ పొడవు 16 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు 16 ఇంచులు మార్క్ చేసుకున్నాను, అంటే హ్యాండ్ హైట్ అన్నమాట. ఓకేనా, ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తరువాత హ్యాండ్ డౌన్ నేను ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలే కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. ఇలా 3 ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ చేసుకున్నాను. 32 చెస్ట్ అబోవ్ ఉన్న వాళ్ళ మట్టికి 3.5 ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ ఇక్కడ 6.5 ఉంది. నేను ఇంకొక 1 ఇంచు పెట్టుకుంటున్నాను. నేను 7 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం నాకు ఆమ్ రౌండ్ 14 ఇంచులు ఉంది. నేను ఒక 7 ఇంచులు అనేది ఆమ్ రౌండ్గా పెట్టుకుంటున్నాను. ఇంకొక 2 ఇంచులు అనేది ఇంకొక అచ్చుగా పెట్టుకోవాలి. ఓకేనా, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ ఆమ్ రౌండ్ అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు నేను అసలు క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూస్తాను. అది ఫ్యాబ్రిక్ అనుకోండి, ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నాలుగు మడతలుగా హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు పేపర్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక పొర ఉన్నదే తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ రౌండ్ అన్నమాట, హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకుని ఫస్ట్ ఏం చేద్దాము అంటే, ఫస్ట్ మనం కుచ్చు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చు మీకు ఎంత కావాలంటే అంత. ఇక్కడ నేను కుచ్చు 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, 3 ఇంచులు అనేది కుచ్చు ఉండేటట్టుగా మార్క్ చేసుకుంటున్నాను. పైన కొంచెం పఫ్ లాగా లెగటానికి అది కూడా నేను 3 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నాను. పైన ఒక 3 ఇంచులు, హైట్ మొత్తం వచ్చేసి 3 ఇంచులు అన్నమాట. అదిగోండి, హైట్ 3 ఇంచులు ఉండేలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం హ్యాండ్ పొడవు దగ్గర, హ్యాండ్ పొడవు అంటే ఇప్పుడు 15 ఇంచులు మనం 16 ఇంచులు మనం తీసుకున్నాం కదా, దానిపైనుంచి కూడా 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం. అది కుచ్చు పైకి లెగటం కోసం అన్నమాట. అది అండి, అది 3 ఇంచులు, కిందేమో 16 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ పైన మార్క్ చేసుకున్నాము, కుచ్చు పెట్టడానికి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం, ఆర్మ్ రౌండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఆర్మ్ రౌండ్ అనేది 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఒక 2 ఇంచులు అనేది నేను ఖర్చుగా పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు కరువు షేప్ అనేది ఎలా తీద్దామో చూద్దాము. నేను ఆ స్కేల్ని యూజ్ చేసుకొని కరువు షేప్ తీస్తాను. అలా నార్మల్గా తీసేయచ్చు, బట్ మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం, కరెక్ట్గా మన ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా కరువులాగా తిప్పడం కోసం ఏం చేయాలంటే, మన ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి, టేప్తో హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా సెంటర్లో మార్క్ చేసుకోండి. పైన హ్యాండ్ డౌన్ పొడవు హ్యాండ్ డౌన్ అనేది చేసుకుంటే దానికి కూడా హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. దాని యొక్క సెంటరు ఈ స్టార్టింగ్ నుంచి ఇలా దీని యొక్క సెంటర్కి ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆ సెంటర్ హ్యాండ్ డౌన్ సెంటర్ అది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ యొక్క సెంటర్ అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని మనం పైన కుచ్చు రావడానికి 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, దానిపైనుంచి కూడా అలా మార్క్ చేసుకోవాలి. ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిందన హ్యాండ్ రౌండ్ అన్నమాట, హ్యాండ్ రౌండ్ నాకు ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచుల్లో సగం చేసుకుంటే 4 ఇంచులు కదా, సో నేను 8 ఇంచులను సగం చేసుకుంటున్నాను. ఇందులో మనం 3 ఇంచులు అనేది కుచ్చుగా తీసేసాం కదా, దాన్ని వదిలేసి అక్కడి నుంచి 4 ఇంచులు అనేది మార్క్ చేసుకోండి. మన ఖర్చు కోసం, మన ఖర్చు ఎంత కావాలంటే అంత. నేను ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి మన ఆర్మ్ రౌండు, ఆ కింద హ్యాండ్ రౌండు, ఆ దాని 2 జాయిన్ చేసుకోండి. ఖర్చు కూడా అలాగే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నాము అలా కట్ చేసుకుందాం. హ్యాండ్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ మీద కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా పేపర్ మీద ఫస్ట్ కట్ చేసుకోండి, దాని మీద పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
మనం కుచ్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా 3 ఇంచులు, ఆ 3 ఇంచులకి టక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ టక్స్ పెట్టుకోండి. కింద కూడా అంతే, కుచ్చు కోసం హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ మీద 4 మడతలకు ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి. అదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు వీడియోలో, ఇలా 4 మడతలకు క్లాత్ నేను అలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి, ఎందుకంటే అక్కడ మనం కుట్టుకునే అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా పేపర్ని ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి, అప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట. పేపర్కి క్లాత్కి ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్నాక ఇలా చుట్టూ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది శాటిన్ క్లాత్ కాబట్టి జారిపోతుంది అందుకని. కాటన్ క్లాత్ అయితే పిన్స్ అవసరం లేదు. ఇప్పుడు సేమ్ పేపర్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఖర్చుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా డీస్తో అలా అక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఇంత పేపర్కి ఎలా టక్స్ పెట్టుకున్నామో అలా ఇక్కడ కూడా క్లాత్కి కూడా అలాగే టక్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టక్స్ పెట్టుకోండి. ఓకేనా, కొన్ని నేను వీడియో అనేది ఫాస్ట్ బీట్లో పెడుతున్నాను. ఇప్పుడు స్కేల్తో నాకు ఇంకా ఈజీగా ఉండడం కోసం నేను స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకోండి. హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా 3 ఇంచులు 3 ఇంచులు, ఆ 3 ఇంచుల నుండి ఈ 3 ఇంచుల వరకు కుచ్చు పెట్టుకోవాలి. ఆ 3 ఇంచుల నుండి ఈ 3 ఇంచుల వరకు కుచ్చు పెట్టుకోండి. చిన్న చిన్న అయినా పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద అయినా పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం చిన్న చిన్న పెట్టుకుంటే బాగుంటుంది. ఇది పైన అన్నమాట, పై వైపును కుచ్చు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా కుచ్చు పెట్టుకోండి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు ఎంత కావాలి అంటే అంత అలా పై వైపున మొత్తం కుచ్చు పెట్టుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కింద కూడా అంతే, హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా మనం 3 ఇంచులు 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అక్కడికి కూడా కుచ్చుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ చేస్తున్నాను, ఫస్ట్ హ్యాండ్ని ఫోల్డ్ చేయండి. ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి, మీ ఇష్టం. 1 ఇంచ్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, 1/2 ఇంచులు అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచులు హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచులు 3 ఇంచులు, ఆ 3 ఇంచుల నుండి ఈ 3 ఇంచుల వరకు అక్కడికి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే ఫోల్డ్ చేసుకుంది కదా మాకు అనేది కనిపించదు కాబట్టి. నేను మళ్ళీ ఇక్కడ టేప్తో చూసుకుంటున్నాను. టేప్తో చూసుకొని ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. ఆపోజిట్గా పెట్టుకోండి, పైన ఏ సైడ్ అయితే పెట్టుకున్నామో ఆ సైడ్ కదా, దాని ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటేనే మనకు పక్కలాగా పైకి లెగుస్తుంది అన్నమాట. దాని ఆపోజిట్ సైడ్, కిందన ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఎప్పుడూ అంతే, ఏ పఫ్ హ్యాండ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నా ఎప్పుడూ అన్న అలాగే ఉంటుంది. అదిగోండి ఇప్పుడు హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా, నేను కింద లేస్ వేద్దాం అనుకుంటున్నాను. మీ హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటే అంత ఎగ్జాక్ట్గా లేస్ వేసుకోండి, ఎందుకంటే ఖర్చుకి అవసరం లేదు కదా అందుకని అన్నాడు. ఇంకొన్ని నేను అలా పెట్టుకొని ఆ లేస్ అనేది వేసుకుంటున్నాను. మనం ఫ్రిల్స్ పెట్టుకున్నామే దానిపైన లేస్ వేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దానిపైన వేసుకోవాలి. ఓకేనా, మీకు ఎంత హ్యాండ్ రౌండ్ ఉంటే అంత రిమైనింగ్ కట్ చేసేసుకోవచ్చు. లేస్ ఫుల్గా వేయాల్సిన రూల్ ఏమీ లేదు. ఇప్పుడు టోటల్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి అలా లోపలికి మనం ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటాం కదా, అలా కుట్టుకుంటే హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ చూస్తే కన్నా వేస్తే చాలా బాగుంటుంది.